హలో అండి, ఈరోజు లక్ష్మీ పార్వతి గారి గురించి మాట్లాడుకున్నాం. ఈవిడే మీరేంటి, మీరు ఏ పొలిటీషియన్ని లోకేష్ అంటారు, లేకపోతే పురంధరేశ్వరి అంటారు, లేకపోతే ఫలానా ఎక్స్ వై జెడ్ సింగ్యులర్ నంబర్లోనే ఉపయోగిస్తారు, మాట్లాడతారు. మీరు లక్ష్మీ పార్వతి గారు అంటున్నారంటే అంటే పర్సనల్లీ ఐ నో హర్, నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ ఆవిడే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్లు ఇవన్నీ పక్కన పెట్టేసేద్దాం. నాకు ఏ ఫ్రెండ్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ పర్సనల్ ఫ్రెండ్షిప్. విషయానికి వస్తే కనుక ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలకి పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణ్యాన్ని ఆయన గుర్తుగాను ఆయన జ్ఞాపకాను వేస్తున్నారు. బాగుంది. కానీ అక్కడ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే చక్రం తిప్పి ఆంధ్రప్రదేశ్కి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో చక్రం తిప్పి అక్కడ లక్ష్మీ పార్వతి గారికి ఆవిడకి ఇన్విటేషన్ అందలేదు అని చెప్తున్నారు. అందరికీ తెలిసింది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు నేను ఈ వీడియో చేసినప్పుడు ఏమైనా ఇన్విటేషన్ వస్తే ఐఎమ్ నాట్ వెరీ మచ్ రెస్పాన్సిబుల్ అండి. కాకపోతే ఏంటంటే ఇంత వెనకాలకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంతకు దీనికి ముందు అసలు విషయం ఇంత హ్యూ అండ్ క్రై ఎందుకు చేస్తున్నారు, ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారు, అసలు భార్య ఉండగా వీళ్ళందరూ అసలు ఎలాగొస్తున్నారు, అసలు భార్య తర్వాతే కదా వీళ్ళందరూ, కొడుకులైనా కూతుళ్ళైనా అల్లుళ్ళైనా కోడళ్ళైనా ఎవరైనా మనవాళ్ళైనా మనవరాళ్ళైనా ఎవరైనా సరే భార్య ఉండగా ఆవిడే మెయిన్ అవుతుంది. అట్లాంటిది ఇంత మాత్రం కూడాను అసలు అక్కడ ఉన్న పెద్దలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మరి ఈ బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రతినిధులు కావచ్చు లేకపోతే లీడర్స్ కావచ్చు, వాళ్ళ మీదే ఎందుకు డిపెండ్ అయ్యారు, వాళ్ళకే ఎందుకు అసలు వదిలేశారు ఈ బాధ్యతని. అసలు వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది కదా, ఎవరున్నారు ఆయన, కనీసం ఏంటమ్మా ఆయన పోయాడు కదా, ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరున్నారు, ఆయనకి భార్య ఉన్నదా, పిల్లలు ఉన్నారా, ఏమున్నారు, ఏదంటే మొత్తం అయిపోయేది. భార్య ఉన్నది కదా అంటే ఇప్పుడు భార్య లేదని చెప్పినట్టుగా ఒకవేళ ఏమన్నా అంటే కనుక నీకు పిల్లలకి వీళ్ళకి వీళ్ళు భార్య అని వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వపు రాజముద్ర పడిపోయింది వాళ్ళు భార్యాభర్తలనే ముద్ర. పైగా వీళ్ళు ఒప్పుకోలే ఇన్ని 2 దశాబ్దాలు పైగా ఆయన పోయి 2 దశాబ్దాలు అయిపోయినప్పటికీ ఇంత కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు ఎవరు ఒప్పుకోవట్లా. ఎందుకంటే అదేంటంటే ఒక ఆధిపత్యం అన్నమాట, మేమే గొప్పవాళ్ళం, ఎందుకంటే చిన్న కుటుంబం నుంచి వచ్చింది, పేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మేము ఒప్పుకోము అని. పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే చూసుకుంటారు. అంతేగాని డబ్బులు నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఆయన సెలబ్రిటీ స్టేటస్ మీద మోహం చెందిన వాళ్ళు ఎవరు కూడా సరిగా చూడ, ఆవిడ నిజంగా చాలా బాగా చూసుకున్నది కాబట్టి చక్కగా ఆయన చివరి రోజులు కొంచెం చక్కగా ఒక పద్ధతిగా వెళ్ళిపోయినాయి అన్నమాట. అయితే నిజంగా ఇప్పుడు ఈవిడ మీద అంత కారాలు మిరియాలు నూరుతూ అంత కడుతున్నారు కదా వీళ్ళందరూ. ఒకప్పుడు ఇదే ఎన్టీఆర్, ఇప్పుడు ఈవిడేమి భార్య ఉండగానే ఆవిడనేదో పక్కకి నెట్టేసేసి ఆయన మీద వల పన్నేసేసి ఈవిడ రాలేదు కదా, ఆయన్ని పటాయించేసి ఈవిడ రాలేదు కదా. మీ అందరికీ ఆవిడ తల్లి, నిజంగా తల్లే. ఎవరికైనా కోపం వస్తుంది తల్లి స్థానంలో ఇంకొకళ్ళు వచ్చినప్పుడు, అది ఎప్పుడు కోపం రావాలి, తల్లి నిజంగా బతికి ఉన్నప్పుడు. ఇంకొకళ్ళు ఎవరన్నా వస్తే ఆ తండ్రి తెచ్చుకుంటే అప్పుడు కత్తి కడితే బాగుంటుంది, అప్పుడు కత్తి కట్టాల్సింది. నిజంగా ఒక టైంలో 40 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ టైంలో వెనక్కి బాగా ఒక 4 దశాబ్దాలు 5 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతే ఒక హీరోయిన్ ఉంది, ఒక హీరోయిన్తో పెళ్ళి ఆల్మోస్ట్ పెళ్లి దాకా వచ్చింది, మరి ఈ పిల్లలందరూ ఉన్నారు, భార్య ఉన్నది, బతికే ఉన్నది, అయితే మరి ఆ పెళ్లి దాకా వచ్చింది. అప్పుడు వాళ్ళ ఎన్టీ రామారావు గారి తమ్ముడు
త్రివిక్రమరావు గారు అనుకుంటాను, నందమూరి త్రివిక్రమరావు ఆయన పేరేంటో నాకు బాగా గుర్తులేదండి. ఆయన తమ్ముడు, ఒకటే తమ్ముడు ఉన్నాడు ఆయనకి సినిమా ఫీల్డ్లో. ఆయన ఆయన పేరుతో కూడా అన్ను ప్రొడ్యూస్ చేశారు ఎన్టీ రామారావు చాలా సినిమాలు. అయితే ఆయన ఆయన కలగ చేసుకుని వదినకి ఇంత జరుగుతున్నదే, ఇంత అన్యాయం జరుగుతున్నదే అని చెప్పి, నిజమే కదా మరి, అది ఎవరైనా చేస్తారు, ఎవరైనా నిజంగా ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా, మరి ఇక్కడ అట్లా జరగలేదు కదా. ఆవిడ ఉన్నప్పుడు బసవతారకం గారు ఉన్నప్పుడు వచ్చి, ఆవిడ కాదు నేను, నేను మీ చాలా వల పని చేస్తానండి, నేను నా సంస్కృతంతో మీతో మాట్లాడతాను, మా సంస్కృత భాష మొత్తం మేము మీ దగ్గర అసలు ఆ భాషకి సంబంధించిన ఒక టాలెంట్ అంతా చూపించేసుకుంటాను, రాలేదు కదా ఆవిడ, తప్పు కదా. మీకు నచ్చినా నచ్చకపోయినా ఆవిడ భార్య, ఎవరు వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా భార్య అవుతుంది, అంతేగాని కాదు కాదు ఆవిడని మేము ఒప్పుకోము అంటే మరి లా ఒప్పుకోదు కదా. మరి మీ భార్య ఉండగానే మీరందరూ పోయి తగుదునమ్మా అంటూ పేరెంట్ వాళ్ళకి వెళ్ళిపోయి వాయనం తీసుకోవటానికి ఒప్పుకోదు, లా ఒప్పుకోదు. అట్లా ఒప్పుకుంటూ ఇంకా అట్లా కూడా చేస్తే ఇంకా కేంద్ర ప్రభుత్వం అనేది, కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరిగే ఈ పార్టీ, మరి ఈ పార్టీ అంటే ఈ సమావేశం కావచ్చు, ఈ జరగబోయే ఒక ఈ వేడుక కావచ్చు, మరి తప్పు కదా ఇది. మరి ఆయన ఎంతో ప్రేమగా చూసుకున్న భార్యను వదిలేసేసి, ఆ భార్య కాదని ఆవిడకి ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పి వీళ్ళందరూ వెళ్తే, మరి ఆయన చచ్చిపోయిన టైంలో ఎంతమంది ఆయనే చెప్పాడు కదా, నా పిల్లల మూలంగా నేను చచ్చిపోయాను, ఒరే నువ్వు గనక బాలకృష్ణ, నువ్వు గనక ఒకవేళ బాలయ్య, నువ్వు గనక ఒకవేళ నిజంగాను నా కొడుకువే అయినట్టయితే నువ్వు వాడికి ఫలానా వాడి తల తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి అని చెప్పి వేడుకుని మొత్తుకుని చచ్చిపోయాడు కదా ఆయన. మనం చూసాం కదా, మనకు తెలీదు ఆయన మన గురించి, మనం ముందు మాట్లాడాల, వీడియోలు చూస్తే అర్థమవుతుంది, మనం చూస్తే వీడియోలు చూస్తే మనం తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే కుటుంబ పాలిటిక్స్ మనకు అనవసరం అండి, కానీ ఏంటంటే జరిగినది మాత్రం ఇంత జరగకూడదని నా ఉద్దేశం. ఒక కట్టుకున్న భార్యను పట్టుకుని, నువ్వు భార్య మీ అందరికీ ఆవిడ కాదు, ఆవిడ ఎందుకంటే మీరందరూ కూడాను ఆయనకేమి, ఆయనకు స్నానాలు చేయించి మూతులు గడిగి నడువులు గడిగి చేతులు గడిగి కాళ్ళు గడిగి కట్ చేసిందంతా ఆవిడ. నాకు బాగా తెలుసు ఆవిడ ఏమేమి చేసింది పాపం ఆవిడ అనేది, నాకు నేను నా కళ్ళతో నేను నా చెవులతో విన్నాను, కళ్ళతో చూశాను నేను చాలా విషయాలు సరేనా. కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది మరీ ఇంత అరాచకం, ఇంత దుష్టశక్తి అని ఒక మహానుభావుడు పేపర్లు పట్టుకుని ఏకి పారేసిన మహానుభావుడు ఉన్నాడు, ఆయన కనుసన్నల్లో జరిగిపోతున్నాయి ఇవన్నీ అనుకుంటాను నేను. అంతే, ఇవి దుష్టశక్తులు ఎవరు అంటే, ఇప్పుడు ఆవిడ నిజంగా దుష్టశక్తులు అంటే ఇట్లాంటి వాళ్ళే దుష్టశక్తులు అవుతారు. వీళ్ళు వీళ్ళు ఈవిడ ఎలా అవుతుంది దుష్టశక్తి, అసలు బతికున్నప్పుడే చంపేసేస్తున్నారే మనుషుల్ని. అసలు భార్య లేదు అంటే కదా ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేరే వాళ్ళని పిలిచి వేరే వాళ్ళకి అప్పచెప్పేది, ఆయన నాణ్యం కావచ్చు, ఏదో లాంఛనాల గురించి మాట్లాడుతున్నాను. సో ఇది చాలా తప్పండి, చాలా తప్పు జరుగుతున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి గారు, ఇంకా ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ కూడా కలగజేసుకుని ఏదో మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది మీరు కుటుంబ కలహాలు, మీరు లోపల మీరు చూసుకోండి, మాకు ఇవన్నీ వాదు అది కాదు అని చెప్పేసి అట్లాంటివి అవన్నీ చేయడానికి వీల్లేదు, కాబట్టి మీరు ఇదిగో ఆవిడని పిలుచుకురావాలని చెప్పి, అసలు ఆవిడని పిలుచుకురాలి కదా అమ్మా మీరు రండి అని వాళ్ళని ఆవిడకి ఫోన్ చేసి ఆవిడకి ఇన్విటేషన్ ఇస్తే ఆవిడ శుభ్రంగా వెళ్ళిపోతుంది, ఆవిడకి జరగాల్సిన లాంఛనాలు ఆవిడకి జరుగుతాయి ఇలా. సో ఇదండి ఇది ఈ రాజకీయ నానన్న రాజకీయాలు ఏం బాగాలేదు. ఇంతకాలంగాను చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే ఆయనకి భారతరత్న వాళ్ళు కావాలని ఇప్పించలేదు, ఎందుకంటే ఇస్తే నేను వెళ్ళి తీసుకోవాల్సి వస్తుందని. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళే వెళ్ళి తీసుకుంటానికి కూడా రెడీగానే అయిపోతారని నా ఉద్దేశం. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.